అబ్బాయికి ఇల్లు కానీ పొలం కానీ షూరిటీ పెట్టాలి. ఇల్లు కానీ పొలం కానీ షూరిటీ పెడితేనే అది లీగల్గా ఒకసారి నేను కూడా థింక్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు 10,000కి 5,000కి గాంజాని అక్కడికి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇల్లు వాకిలు ఉంటుందని మనం అనుకోలేం. బేసికల్గా ఒకవేళ ఇల్లు వచ్చినా కూడా గవర్నమెంట్ది ఉంటుంది, గవర్నమెంట్ది మనం ఎక్కడ కూడా మనం పెట్టడానికి కూడా ఉండదు. సో అసలు లీగల్గా అసలు ఏం జరుగుతుంది, నాకేదో పెద్ద క్వశ్చన్ బ్యాంక్ అయింది నాకు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి. డెఫినెట్గా నేనైతే నోట్ చేసుకున్నా వీటన్నిటి మీద కూడా. నేను విజయవాడ వెళ్ళిన తర్వాత ఒకసారి అఫీషియల్స్ అందరితో కూడా కూర్చొని ఒక సెక్రటరీ గారు హోమ్ సెక్రటరీ గారితో కూడా కూర్చొని దీని మీద డీటెయిల్డ్ డిస్కస్ చేయాలి. ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళకి ఆ షూరిటీ విషయంలో కనుక వెసులుబాటు ఏదైనా ఉంది అనుకుంటే కనుక డెఫినెట్గా చాలామంది బయటకు వస్తారు. నేను మళ్ళీ చెప్పాను, అరే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ చేస్తే కనుక మిమ్మల్ని ఎవరు రక్షించే పరిస్థితి లేదు. నిజంగా తప్పు చేయకుండా లోపలికి వెళ్ళారంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని మనం టాలరేట్ చేయకూడదు, వాళ్ళకి ఏదో రకంగా జరగాలి. కానీ నిజంగా తప్పు చేసినట్టు ఎట్టి పరిస్థితులను శిక్ష పడాలి. మీరు హాస్టల్ అంటున్నారండి, నా పక్క కాన్షియన్స్ తునిలో ఈరోజు ఒక అతను నాతో చెవిలో చెప్తున్నాడు, 7 సంవత్సరాల పిల్లోడు డ్రగ్స్ అదే సారీ గాంజా తీసుకొని రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఆర్ఫాన్ అబ్బాయి, ఒక ఆర్ఫాన్ అబ్బాయి, ఆ అబ్బాయి వాళ్ళు కేర్ టేక్ తీసుకున్న వాళ్ళు చూపించి వాళ్ళ పేర్లు బయటకు చెప్పకుండా జస్ట్ నాకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసి 7 సంవత్సరాల కుర్రోడు గాంజా. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు తెలుసా అండి, కొంతమంది పిల్లలతో మాట్లాడుతుంటే భయం వేస్తుంది, నిజంగా లిటరల్లీ భయం వేస్తుంది. నేను డే ఫస్ట్ నుంచి గాంజాని అరికట్టాలి, గాంజాని అరికట్టాలంటే వీళ్ళలాంటి వాళ్ళని తీసుకొచ్చి మనం ఎంతమందిని 2,000 మందిని కాదు 20,000 మందిని అరెస్ట్ చేసినా కూడా గాంజా అరికట్టలేదు. మనం గాంజాని అరికట్టాలి అంటే ఫస్ట్ థింగ్ ట్రాన్స్పోర్టేషన్ బంద్ చేయాలి, సెకండ్ థింగ్ ఎవడైతే మెయిన్ వెండర్ ఉన్నాడో వాడిని పట్టుకోవాలి. అసలు ముఖ్యంగా ఏమంటానంటే ఎవడైనా పట్టుకున్న తర్వాత కూడా బై డిఫాల్ట్ బెయిల్స్ వస్తున్నాయి. చాలామందికి ఏంటంటే 180 రోజుల్లో కనుక ఛార్జ్ షీట్ వేయకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది. వాడు బయటికి వెళ్ళి ఏం చేస్తారు, దర్జాగా అదే పని మళ్ళీ చేస్తున్నారు. ఈసారి మేమేం చెప్పాలంటే డెఫినెట్గా మీరు లీగల్ వాళ్ళతో కూడా మాట్లాడి డిఫాల్ట్ బెయిల్ మీద ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా రీకాల్ చేయాలి, అసలు వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కొన్ని మేమైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్లో పెట్టుకున్నామండి, డెఫినెట్గా చేస్తాం. ఖైదీల ఆరోగ్యానికి సంబంధించి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్ టైం కూడా ఆరోగ్యానికి ఏదో ఒత్తిడి చేశారు, ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళకి ఎలాంటి సంక్షేమం? డెఫినెట్గా అండి, ఇప్పుడు ఆల్రెడీ మేమందరం లోపల కూడా హాస్పిటల్ ఉంది, అందులో స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఇంకొక 2 స్టాఫ్ని కనుక ఇస్తే మాకు సఫిషియంట్ అన్నారు. మేమేమంటామంటే ఇంకొంచెం ఒక ఈరోజు ఒక ల్యాబ్ టెస్టింగ్ టూల్స్ కూడా పెట్టించి ఉంచారు. ఈరోజు బ్లడ్ టెస్ట్లకి వాటికి ఈసీజీ బ్లడ్ టెస్ట్ అంటే 76 టెస్ట్లకి ఫ్రీగా వాళ్ళకి వస్తే జస్ట్ ఒక ప్రింట్అవుట్ ఇచ్చేస్తారు వాళ్ళంతే. అదే కనుక వాళ్ళు బయటికి వెళ్ళి ఆ టెస్ట్లని చేయించుకోవాలి అనుకుంటే ఒక గార్డు మళ్ళీ వాళ్ళకి ఎస్కార్ట్ ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ అందులో మళ్ళీ ఏదైనా. ఒక తేడా జరిగితే మళ్ళీ పోలీసులు ఇబ్బంది పడే పరిస్థితి, అలా లేకుండా వాళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్ కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఒక టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. 1 మినిట్ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఖైదీల ఆరోగ్యం పట్ల కూడా డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ లోపల హాస్పిటల్ ఉంది, ఎవరైతే కొంతమంది సివియర్గా ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్గా ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ వర్తిస్తుంది. నేను ఆల్రెడీ హోమ్ లేదండి, యాక్చువల్గా మాకు సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం మన క్యాబినెట్లో కూడా, మన క్యాబినెట్లో క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం. క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా మన లోకేష్ గారు, హెచ్ఆర్డి మినిస్టర్ గారు, అదేవిధంగా ఇక్కడ నేను, మన ఎక్సైజ్ మినిస్టర్, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ హెల్త్, ఈ 5 గురితోనే ఒక సబ్ కమిటీ కూడా వేశారు. అది మోస్ట్ ప్రాబబ్లీ 4th మేము కూర్చుంటున్నాం. ఆ రోజు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకొని వీలైతే అక్కడ పక్క హోమ్ చీఫ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్కి లెటర్ మేము కూడా పెడతాం. అక్కడ ఎట్టి పర్సన్ వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాలని లెటర్ పెడతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పోలీస్ వెల్ఫేర్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడి వెల్ఫేర్ మీద అదేవిధంగా ఫర్దర్గా ఇష్యూస్ మీద అన్నిటి మీద కూడా, ఎందుకంటే చాలా ఉన్నాయి ఇష్యూస్, చాలా ఉన్నాయి, తవ్వే కొద్దీ బయటపడతాయి అన్నట్టుగా. ఇంకా వాళ్ళ నిజంగా ఒక్కొక్క సందర్భంలో మా పోలీస్ అన్నలను కూడా నేను కూడా కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది పెట్టడం కాదు, నేనేమంటానంటే ఫెసిలిటీస్ కల్పించి మళ్ళీ పర్యటించాలి.
అంతేకాకుండా వాళ్ళకి కాలికి బంధాలు వేసి పరిగెట్టండి పరిగెట్టండి అంటే ఎలా పరిగెట్టలేరు. సో ఆ విషయంలోనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా, వాళ్ళ వెల్ఫేర్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్, క్రైమ్ తగ్గడానికి ఎలాగా, గాంజా తగ్గడానికి ఎలాగో, ఒక డిఫరెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ తో ముందుకు. వర్కౌట్ అవ్వాలనే చెప్తున్నానండి నేను. యాక్చువల్గా నాకు తెలిసి ప్రిజన్ విజిట్ అన్నది సడన్ గా అనుకున్నాను, అనుకుని చెప్పాను డెఫినెట్ గా రండి. రాజుకి నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, విత్ ప్రెస్ చెప్తున్నా, ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది థర్డ్ టైం ఆర్ ఫోర్త్ టైం చెప్పడం. గాంజా విషయంలో, డ్రగ్స్ విషయంలో పొలిటీషియన్స్ కానీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఫోన్ చేసినా మీరు ఇగ్నోర్ చేయండి. వీలైతే వాళ్ళు ఇలా చెప్తారని మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో నా లాల్ చెప్పారు వీళ్ళు చెప్పారని వదిలేసే పరిస్థితి అయితే ఉండదు. ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో గాంజాని సపోర్ట్ చేస్తూ ఉన్న నాయకుడు అయితే ఎవడూ లేడు, క్లియర్.